హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ డూయింగ్ రియాలిటీ బిజినెస్ గ్రోత్ సమిట్ ఇన్ హైదరాబాద్ 28th డిసెంబర్. ఇట్స్ ఎ ట్యూస్డే అట్ హెచ్ఎస్ఎస్సి నోవోటెల్. ఇది ఎవరికి ఉపయోగం అంటే బిల్డర్స్, డెవలపర్స్ అండ్ ఆల్సో మార్కెటర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఏదర్ హౌస్ కానీ లేదా ఒక ప్లాట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సో ఎనీథింగ్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ కి రియాలిటీ బిజినెస్ గ్రోత్ సమిట్ అనే ఈవెంట్ మేము కండక్ట్ చేస్తాం. దీనికి వచ్చేటటువంటి స్పీకర్స్ హైలీ ఎక్స్పర్ట్స్. పర్టికులర్లీ ఇప్పుడు మార్కెట్ కొంచెం స్లో డౌన్ ఉందనో లేదా కొంత సేల్స్ అవ్వట్లేదనో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే చాలా బాగా మార్కెట్ చేసిన వచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్ లేకపోయినా, ప్రొడక్ట్ చాలా బాగున్న వాళ్ళకి మార్కెటింగ్ లేకపోయినా ఇబ్బంది వస్తుంది. అండ్ ఏదైనా చిన్న ప్రొడక్ట్ అంటే చిన్న బిల్డింగ్ కట్టే వాళ్ళకి మార్కెటింగ్ గురించి కానీ లేదా బ్రాండింగ్ గురించి కానీ ఒక టెక్నాలజీ గురించి కానీ పెద్ద అవసరం ఉండకపోయింది. కానీ వెన్ ది స్కేల్ అప్, అంటే ఏ బిజినెస్ కింద మూడు పాయింట్స్ ఉంటాయండి, స్టార్ట్అప్, స్కేల్ అప్, ఇది సరిగ్గా చేయకపోతే స్క్రూ అప్ అంటారు. అంటే ఒక బిల్డింగ్ ఎలాగ పెద్ద సైజ్ కడుతున్నప్పుడు కొంత టెక్నాలజీ డిఫరెంట్ గా అవసరం ఉంటుందో, ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం అన్నదే ఒక బిల్డర్ చేయాల్సినటువంటి పని అండి. ఎందుకంటే ఏ బిల్డర్ కూడా బిల్డింగ్ కట్టడు కదా, సో ఆయన పీపుల్ బిల్డ్ చేస్తాడు, పీపుల్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తాడంట. ఎంటర్ప్రినర్ అంటే ఒక బిల్డర్ అనే ఆయన క్రియేటర్ కనుక, ఒక ఎంటర్ప్రినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ కి కారణం అవుతుంది కనుక, ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి సమిట్ అటెండ్ అవడం వల్ల, సో నాట్ ఓన్లీ ద స్పీకర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కషన్స్ కాకుండా తోటి వచ్చే వాళ్ళందరూ కూడా అలాంటి మంచి మంచి బిల్డర్స్ ఉంటారు కనుక, ఆ నెట్వర్కింగ్ తో పాటు వాళ్ళు చెప్పేది మాత్రమే ఉపయోగపడుతుందని కాకుండా చెప్పింది వింటున్నప్పుడు కొత్త ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఆ స్పేస్ లో ఉండడం చాలా చాలా ముఖ్యం. సో వన్ డే ట్యూస్డే అనేది యూజువల్ గా రియల్ ఎస్టేట్ హాలిడే కనుక ఆ రోజు పెట్టాం. దాంట్లో ఎలాంటి స్పీకర్స్ ఉన్నారంటే వాళ్ళకి మనం అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చే ఈజీగా దొరకనటువంటి ఎక్స్పర్ట్స్ దీనికి వస్తున్నారు. లెట్స్ సే డాక్టర్ సత్యా వడ్డీ, ఈజ్ నీతి ఆయోగ్ అడ్వైజర్, అలాగే హైదరాబాద్ టీ హబ్ అడ్వైజర్, అలా చాలా చాలా కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఆయన రీట్ ఫండ్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి అడ్వైజర్, అలా ఒక ఫండ్ రేట్ చేయడం ఎలా అనే దాంట్లో హీఈస్ ది ఎక్స్పర్ట్. సో అలాంటి ఆయన మన దగ్గరకు వచ్చి మనతో టైం స్పెండ్ చేస్తారు. అలాగే మహిప్ సింగ్ థాపర్ అన్న ఆయన హైదరాబాద్ సిటీ ఎస్పెషల్లీ మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి. ఆయన అసలు ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎలా ఉండాలి, అసలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తో ఇండియా తరఫున పనిచేసేటటువంటి వ్యక్తి ఆయన. అలాగే మనకి శేఖర్ రెడ్డి గారు, ఆయన ఐకాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఆయన ఐజీబీసీ తెలంగాణ చైర్మన్ ఉన్నారు. ఆయన అసలు మన గ్రీన్ బిల్డింగ్స్ అంటే కూడా మనం అది కేవలం గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ పెడితే గ్రీన్ బిల్డింగ్ కాదు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్. ద ఫ్యూచర్ ఆఫ్ కమ్యూనిటీస్ గ్రీన్ బిల్డింగ్ అయితే గ్రీన్ మేక్స్ సెన్స్, గ్రీన్ మేక్స్ బిజినెస్ సెన్స్ అనే దాని మీద మాట్లాడబోతున్నారు. సో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ అబౌట్ టాక్, దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్స్, ప్యానల్ స్పీకర్స్ అండ్ ప్యానల్ డిస్కషన్. సో సిమిలర్ గా దేర్ ఇస్ అనరాక్ నుంచి దేర్ ఇస్ ముదిత్ గుప్తా, దే కమ్ విత్ ద డేటా, వాళ్ళంతా సర్వే దానికి ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, సో ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఆ ట్రెండ్స్ ని బట్టి మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ వన్ డే యూ కెన్ స్పేర్. సో దట్ ఇట్స్ నాట్ ఏ సీరియస్ జ్ఞానం ఇవ్వడం కాదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటరాక్టివ్ సెషన్స్. ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు దిస్ రియాలిటీ బిజినెస్ గ్రోత్ సమిట్ అండ్ లెట్స్ బిల్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ.